అటువంటి బలిచక్రవర్తి కూడా రమ్మా మానవకొత్తమ లిమ్మా నీ వంచితమ్ము లేదనకిత్తున్ చెమ్మా అడుగులయుటురా నిమ్మా కడుగంగ వలయు నేటికి తడయం అని వామనమూర్తి పాదాల దగ్గర బంగారు పళ్ళెం పెట్టి ఇందులో కాళ్ళు పెట్టబోయే కడిగి మరీ నేను మూడడుగుల నీరు ధార మూడడుగుల నేల ధారపోస్తానన్నాడు. ఆయన కాళ్ళు పెడితే ఆ కాళ్ళు కడిగేటప్పుడు బలిదైచేంద్రకరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికి జలజాతక్షుడు సాచ యోగి సుమన సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికాశాదమున్ నళినామోదము రత్ననూపరము నానావేదమున్ పాదమున్ అన్నారు పోతన గారు. ఆయన వచ్చినవాడు విష్ణు అని తెలియదు. ఒకవేళ శుక్రాచార్యులు వారు చెప్పారు, ఎప్పుడు చెప్పారు, చెప్పినా మాత్రం ఆయన నేను దానం ఇచ్చేస్తానన్నాడు. అంతే, ఈ అవకాశం పోగొట్టుకోను, విష్ణువే నా దగ్గర చేయి చాపితే ఇంకంతకన్నా అదృష్టం ఏమి ఉందన్నాడు అని కాళ్ళు కడిగి విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విదే త్రిపాదస్య ధరణిం దాస్యామి అంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగున్ చేసాచి పూజించి బ్రహ్మప్రీతమ్మని ధరబోసే భువనం ఆశ్చర్యమం పొందగా నేనిస్తున్న ఈ దానము వలన బ్రహ్మము ప్రీతి చెందుగాక అని ధారపోశాడు. లోకములన్నీ ఆశ్చర్యపోయాయి, విష్ణు అని తెలిసి తెలిసి ధారపోసాడే అని. కాబట్టి ఎంత లేనివాడు కానివ్వండి, పుణ్యపురుషుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే తనకి ఏది ఉన్నదో అది ఇస్తాడు. అందున పుణ్యపురుషుల గొప్పతనం ఏమిటో తెలుసా, ఇచ్చేటప్పుడు ఆయనే లేనివాడైనప్పుడు ఆయన ఏమిస్తాడండి, ఆయన ఇవ్వగలిగింది చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది బాహ్యంలో కదా. కానీ ఆయన ఏది ఇస్తున్నాడో అది ఇస్తున్నానని చెప్పడు, తను ఎంత లేని స్థితిలో ఉండిస్తున్నానో చెప్పడు, ఏది ఇవ్వలేకపోయానో చెప్తాడు. అది ఉత్తమ పురుష లక్షణం. ఎంత ఆర్ద్రత ఉంటే మనసులో, అయ్యా నా దగ్గరే ఏమీ లేదు, నాకున్నది ఇంతే, అయినా మీకు ఇందులో ఇది ఇచ్చేస్తున్నాను అంటే పుచ్చుకునేవాడికి మనసు వ్యధ చెందుతుందేమో అని చెప్పడు. అయ్యా నేను ఇది మీకు ఇచ్చేస్తున్నాను, నేను మీకు ఇది ఇస్తున్నప్పుడు నేనే ఇక ఏమీ మిగిల్చుకున్నవాడను కాను, ఇక పైన నా దగ్గర ఏం లేదు అని కూడా అనడం. కానీ తాను ఏమి ఇవ్వలేకపోయాడో అది చెప్తాడు. శ్రియాదేయం ప్రియాదేయం సంవిధాదేయం, ఇవి మనకి గృహస్థాశ్రమంలో ప్రవేశించేటప్పుడు స్నాతకోత్సవంలో ఇవి ముందు నేర్పుతారు. ఏదైనా ఇచ్చేటప్పుడు సిగ్గుపడుతూ ఇంతకన్నా ఇవ్వలేకపోయానని, పెద్ద అహంకారం పటాటోపం మాట్లాడకు, ఇంతకన్నా ఇవ్వలేకపోయానని సిగ్గుపడుతూ శాస్త్రాన్ని తెలుసుకుని ఇవ్వడం వల్ల నువ్వు అభ్యున్నతిని పొందుతున్నావని తెలుసుకుని అహంకారంతో ఇవ్వకు అని నేర్పుతారు గృహస్థాశ్రమంలోకి వెళ్ళేటప్పుడు. కాబట్టి ఆ ఇచ్చేటప్పుడు అంత మర్యాదతో ఇచ్చి తరించిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆ ఒక్క కారణాన్ని తరించిపోయారు, అందుకు పుణ్యపురుషులు అయ్యారు. ఆ పుణ్యం ఎంత అంటే చెప్పడం కుదరదు, అందుకు నా పుణ్యానికి తరించారు వాళ్ళు. దానికి ఎవరో తెలుసా ఉదాహరణ, రంతిదేవుడు. భాగవతంలో రంతిదేవుడు యథార్థమునకు మహారాజు, కానీ దేవతలు కృతకమైన అనావృష్టి కల్పించారు, కరువు వచ్చింది. ఆయనే భగవంతుణ్ణి నమ్ముకుని కోటలో ఇంచుమించుగా నెల రోజుల పైచిలుకే ఏమీ తినకుండా ఏమీ తాగకుండా ఉండిపోయాడు. ఎవరో ఆయనకి ఆకలి గురి ఉండగా కొంత పాయసం మంచినీళ్లు తెచ్చిచ్చారు, కూర్చుని తినబోతున్నాడు. అయ్యా చాలా ఆకలితో ఉన్నానని వచ్చారు వరుసగా కొంతమంది, వాళ్ళందరికీ ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత మంచినీళ్ళు ఒక్కటే మిగిలాయి. ఆయన చిత్రం ఏంటంటే అలా ఉంటుందా అనిపిస్తుంది నా బోటిగాడికి, కానీ వాళ్ళ ఆర్ద్రత అటువంటిది. మంచినీళ్ళు ఒక్కటే మిగిలాయి, ఆ మంచినీళ్ళు తాగబోతున్నాడు. ఇంతలో ఇంకొకడు వచ్చాడు, అయ్యా మంచినీళ్ళు తాగి ఎన్నాళ్ళైందో ఆ మంచినీళ్ళు ఇద్దరు అన్నాడు. నా దగ్గర ఈ మంచినీళ్ళు తప్ప ఇంకేం లేవు అని ఆయన అనలేదు. నేను మంచినీళ్ళు తాగి కానీ ఏదైనా తిని కానీ ఎన్నాళ్ళైందో అని ఆయన అనలేదు. తాను ఏవి ఇవ్వలేకపోయారో చెప్పాడు. అన్నము లేదు, కొన్ని మధురాంబూలున్నవి త్రావుమన్నా రావన్నా, ఎల్ల శరీరధారులకు ఆపద కలిగిన అట్టి ఆపదల్ గ్రంథనమాన్పి వారికి సుఖంబులు చెయ్యుట కొంటే ఉండు మేలున్నదే, నాకు దిక్కు పురుషోత్తముడొక్కడి సొమ్ము పుల్కసా అన్నాడు.
నేను నీకు ఇచ్చేస్తున్నానయ్యా, ఈ నీళ్లు తాగం లేదు, అన్నము లేదు, అయ్యో పాపం నీళ్ళు అడిగావు, అన్నం పెట్టాలయ్యా, కానీ నా దగ్గర అన్నం లేదయ్యా, అన్నము లేదు, కొన్ని మధురాంబువులు ఉన్నవి, లేని దానికి ఏడిచ్చాడు ఇవ్వలేకపోయానని, ఉన్నవి ఇచ్చేస్తున్నానని ఏడవలేదు, కొన్ని మధురాంబువులు ఉన్నవి, తీయటి నీళ్లున్నాయి, త్రాగుమన్నా రావన్నా, తాగబోయ్ రావోయ్, ఎప్తాదరభావం, అందులో ఎక్కడ నిరసన లేదు, ఇవి కూడా తాగడానికి తయారయ్యావా అనలేదు, త్రవ్వుమన్నా రావన్నా, ఎల్ల శరీరధారులకు ఆపద కలిగిన వారి ఆపదలు గ్రంథనమాన్పి సుఖంబుల చేయుట కంటే ఒండు మేలున్నదే. శరీరం పొందిన ఏ ప్రాణైనా సరే, మనుష్యులంట లేదు ఆయన, ఎవరికైనా ఆపద కలిగితే అది తీర్చడం ఎంత సంతోషమై ఎంత ఆనందమై, అవకాశం రావద్దు, నా అదృష్టం నాకొచ్చింది, ఎల్ల శరీరధారులకు ఆపద కలిగిన వారి ఆపదల్ క్రన్ననమంపి వారికి సుఖంబులు చేయుట కంటే నుండు మేలున్నదే. మరి ఇలా చేసేస్తూ పోతే నీకే ఉంటుంది అంటావేమో, నాకు దిక్కు పురుషోత్తముడొక్కడి సొమ్ము పుల్కసా, నాకు భగవంతుడు అండ, ఆ నీళ్ళు ఇచ్చేశాడు, దేవతలందరూ ప్రత్యక్షమయ్యారు, ఆ కారణం చేత రంతిదేవుడు తరించాడు. అంటే అది విదురుడు ప్రతిపాదన చేస్తున్నాడు తీసుకొచ్చి, అది తెలుసుకుని ఉండి ఇవ్వడంలో నువ్వు కృతకృత్యుడవు కావాలి, దాచుకున్నది నీది కాదు, అలాగని అసలు దాచుకోకుండా ఇవ్వమని శాస్త్రాలు చెప్పలేదు.